మానవుడు ఎక్కడున్నాడు, మానవుడు ఎక్కడ నడుస్తున్నాడు, మానవుడు ఎలాంటి బ్రతుకులో సాగిపోతున్నాడని దేవుడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు మానవుని గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు తన భక్తులైన ప్రవక్తల ద్వారా ఈ విషయాలు వెల్లడిపరిచి దానికి అంటే మానవుడు జీవిస్తున్న జీవితానికి మానవుడు కలిగి ఉన్నటువంటి భయంకరమైన శాపగ్రస్తమైన శపితమైన పాపముతో కూడిన జీవితానికి దానికి ఒక విరుగుడు ప్రభువు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. యెషయాతో అన్నాడు, యేసు ప్రభు పుట్టకముందు 700 సంవత్సరాలు పూర్వము ఈ మాటలు దేవుడు యెషయాతో చెప్పగా యెషయా ఈ సత్యాలను రాసి ఉంచాడు. జనులట చీకటిలో నడుచుచున్నారు, జనులు చీకటిలో నడుచుచున్నారు. రెండవ విషయము, మరణఛాయ గల స్థితిలో ఉన్నారు. ఒకటి చీకటిలో నడుస్తున్నారు, మరొకటి మనుషులను మరణం వేటాడుతుంది, మరణం వెంటబడుతుంది, మరణం వారి మీద ఛాయలు, చీకటి ఛాయలు, మరణ ఛాయలు. ఏ విధంగానైనా మానవుణ్ణి బలహీనుని చేసి ఎలాగైనా మానవ జీవితాన్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేయాలి అన్నదే అపవాది యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఇది జీవిస్తున్న మానవునికి తెలియడం లేదు, కానీ నేను ఎక్కడ నడుస్తున్నాను, నా మీద కమ్ముకున్నటివి ఏమిటి, నన్ను ఆవరిస్తున్నది ఏమిటి అని మానవునికి ఆలోచన రాలేదు. కానీ దేవుడు గమనిస్తున్నాడు, ఆయన సమస్తం ఎరిగినవాడు కాబట్టి ఆయన గమనిస్తూ ఉన్నాడు. పిల్లలకు తెలియదు ఎక్కడ నడుస్తున్నాము అని, తల్లిదండ్రులకు తెలుసు పిల్లలు ఏ త్రోవలో వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని తల్లిదండ్రులకు తెలుసు. అందుకే తల్లిదండ్రులు పిల్లల మీద చాలా జాగ్రత్తగా కనుదృష్టి ఉంచి హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. మనం మానవరీత్యా కొంతమటికే పిల్లలైనా చూడగలం. దేవుడు మహనీయుడు, సజీవుడు, ఆయన శ్రేష్ఠుడు. ఆయన కనుదృష్టి ప్రపంచమంతయు, పరలోకములో నుండి భూలోకములోనికి, భూలోకంలో నుండి భూమి కింద పాతాల లోకములోనికి ఆయన కనుదృష్టి నిత్యము సంచరిస్తూనే ఉంది. అన్ని దేశాల మీద, అందరి ప్రజల మీద ఆయన దృష్టి నిలిపే ఉంచాడు. అందుకే అంటున్నాడు, జనులు చీకటిలో నడుచుచున్నవారు, యెషయా, జనులు చీకటిలో నడుచుచున్నారు. చీకటిలో నడిచేవాడు ఏ ప్రమాదానికైనా, ఏ సమస్యకైనా, ఏ భయకంపితుడుగానో మిగిలిపోతాడు. చీకటిలో నడిచే వ్యక్తి చాలా, మనిషి యొక్క జీవితమే అసలు అర్థం కాదు అన్నంతగా గలిబిలైపోతాడు. అయితే ఇప్పుడు చీకటిలో నడిచే వానికి ఏం కావాలి అన్నది దేవుని ఉద్దేశం. చీకటిలో నడిచే వానికి ఏమి కావాలి? మీరు శారీరకంగా చీకటి అంటే ఏదో ఇప్పుడు రాత్రి అయింది దీన్ని చీకటి అనుకోవద్దు, ఇది కాదు. బైబిల్ ప్రకారం ఆత్మీయంగా మనిషికి కన్నులు ఉంటాయి,
మనిషికి की కన్నులు ఉంటాయి కానీ గుర్తించలేని గుర్డితనం ఒకటి ఉంటది గ్రహింపులేని గుర్డితనం ఒకటి ఉంటది తొందరపాటుతో కూడినటువంటి అందత్వం ఉంటది మీరే ఆలోచన చేయండి మానవుని దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా మానవుడు అన్నాడు మీ గుర్డివారమా అన్నాడు మేమేమైనా గుర్డివారమా అని యేసు ప్రభుతో ప్రశ్న వేసి అడిగారు మేమేమైనా గుడ్డివారం అనుకుంటున్నావా యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ మాట వారు అడుగుతారు మేము గుడ్డివారమా 39వ వచనంలో అప్పుడు యేసు చూడని వారు చూడవలెను చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చితిని అని చెప్పాను ఆయన యుద్ధనున్న పరిశీలనలో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగిరి ఎందుకు వచ్చింది వాళ్ళకు డౌట్ సందేహం ఎందుకు పుట్టింది వాళ్ళకి మీరు గుడ్డివారు అని ఆయన చెప్పాడా ఆయన మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకు ఆ విషయమేందో హృదయానికి గుచ్చుకుంటూ ఉంది ఒక గుడ్డివాని యొక్క కళ్ళు తెరిచినటువంటి యేసయ్య పుట్టు గుడ్డి అయినటువంటి ఒక భిక్షకుని కళ్ళు తెరిచిన యేసయ్య ఈయన గుడ్డివాని కళ్ళు తెరిచినందువలన వాళ్ళు ఊరుకొనడం లేదు శాస్త్రులు పరిసయ్యులు దాడి చేస్తున్నారు యేసు ప్రభు అసలు ఎలాగనను వానిని విశ్రాంతి దినమున స్వస్థత పరుస్తావు ఎలాగున గుడ్డివాని బాగు చేస్తావు ఏ విధంగా చేస్తావని వారు ఆయన మీదికి వ్యతిరేకపు పదాలు తీసుకొస్తున్నారు ఎందుకనగా ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరుగుతున్నారు ఆయన అద్భుతాలు చేస్తున్నాడు ఆయన మహత్కార్యాలు చేస్తున్నాడు ఆయన సూచక్రియలు చేస్తున్నాడని వారి యొక్క వ్యసనం అసూయ నా సహోదరులారా సహోదరిలారా మానవుని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకములో నరావతారిగా జన్మించిన యేసయ్య జననమే క్రిస్మస్ పండుగ మానవుని చీకటిలో ఉన్న మానవుని గ్రుడ్డితనముగా ఉన్న మానవుని అంధత్వంలో ఉన్న మానవుని కళ్ళు ఉండి కూడా అంధుడై బ్రతుకుతున్న మానవుని నేత్రాలు కలిగి కూడా గ్రహింపు లేని మానవుని మంచి ఏదో చెడు ఏదో ఎత్తు ఏదో పళ్ళం ఏదో రక్త సంబంధికులు ఎవరో కానివారెవరో తనవారెవరో తనవారు కానివారెవరో గ్రహింపు లేని గుడ్డితనముతో జీవిస్తున్న మానవుణ్ణి దేవుడు వెలుగులోనికి తీసుకురావాలి అని ఎందుకనగా వెలుగు వేరు చీకటి వేరు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఉండదు నా సహోదరులారా సహోదరిలారా ప్రభు మాట్లాడుతున్న మాటలను పట్టి వాళ్ళందరూ మేము గుడ్డివారమా అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు చూద్దాం ఆ మాట కూడా 41వ వచనంలో అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు గుడ్డివారై తప్పు చేస్తూ ఉంటే అసలు పాపం ఉండేది కాదు మీరు ఇప్పుడు చూచుచున్నామని చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను కళ్ళు ఉండి కూడా అదే కళ్ళతో మీరు చేయుచున్న పాపమేంటో మీకు తెలుసు ప్రియులారా వినాలి కన్నులు ఉండి కూడా అదే కన్నులతో మీరు చేయుచున్న పాపమేమిటో మీకు తెలుసు మరి గుడ్డివారమా అని ఎలా అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు మీకు కళ్ళుంటే పాపం చేసే వాళ్ళు కాదు కదా
ఒక మాట మనం మాట్లాడుకుందాం క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకు కనిలిచింది పాపం చేయడానిక పరిశుద్ధంగా బ్రతకడానిక నేను అడిగింది ఒకవేళ మీకు అర్థం కాలేదేమో ఇంకొక తెలుగు ఎక్కడ ఉంది పక్క తెలుగు ఇదే నన్ను చాలా మంది సంతోషపడతారు మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడతారండి అని ప్రభువుకు స్తోత్రం కలుగును గాక దేవుడు మనకు కళ్ళిచ్చింది ఎందుకు అంటారు కొంతమంది నన్ను ప్రశ్నిస్తారు పాస్టర్ గారు దేవుడు కళ్ళిచ్చింది ఎందుకండి చూడడానికే కదా ఏం చూడడానికి మనలో ఉన్న ప్రతి అవయవము మనకు బుద్ధి నేర్పిస్తాది చెడు వాసన ఏమిటో మంచి వాసన ఏమిటో మనకు ముక్కులు చెప్తూ ఉంటాయి అమ్మా బాబు మీ ఇంట్లో ఎక్కడ ఎలుక చచ్చిపోయింది కంపు కొడుతుంది ఇళ్ళంత వాసన వస్తుందని నీకు ముక్కులు చెప్తూ ఉంటాయి నాలుక మీద పదార్థం పెట్టుకోగానే ఉప్పు ఉంది తినొద్దు లేకపోతే చేదుంది తినవద్దు అది ప్రమాదం అని నాలుకనే చెప్తాది అలాగున్నే వినికిడిలో చెవులు చెప్తాయి ఇవి మంచి మాటలు చెడ్డ మాటలు మంచి వాటిని విని చెడ్డ వాటిని వదిలేసి వెళ్ళిపో అని చెప్తాయి కళ్ళు చెప్తాయి రంగులు చెప్తాయి ఎత్తు పల్లాలు చెప్తాయి మంచి చెడ్డలు చెప్తాయి కళ్ళు ఏది చూడాలి ఏది చూడకూడదని ప్రియ దేవుని సంఘమా కొంతమంది ప్రశ్న ఇదే కళ్ళు ఉన్నాయి కదా పాస్టర్ గారు చూడకపోతే ఎలా అంటారు ఏం చూడాలి నువ్వు బాగుపడేటివి చూడు నీకు ఆరోగ్యకరమైనవి చూడు నీకు ఆశీర్వాదకరమైనవి చూడు ఒక మంచి వెలుగు బాటను నువ్వు గ్రహించు కళ్ళు ఉండి కూడా నేను యెషయా గ్రంథంలో ఆ మాట చదివి సుదీర్ఘంగా ఆలోచన చేసుకుంటూనే వస్తున్నా చీకటిలో నడుచు జనులు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చీకటిలో నడుచు జనులు బాగా మీరు మనసు పెట్టాలి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు ఏమిటి గొప్ప వెలుగు సూర్యుని వెలుగు వేరు చంద్రుని వెలుగు వేరు నక్షత్రాల వెలుగు వేరు ఈ విద్యుత్తు యొక్క వెలుగు వేరు అవి జీవపు వెలుగు కాదు జీవము అండు వెలుగు అది యేసు ప్రభువుకు పేరు ఆయన జీవపు వెలుగై ఉన్నాడు ఆయన వెలుగు ప్రకాశింపబడిన ప్రతి మనిషి జీవితం నేత్రాలు తెరవబడతాయి యేసును తన మనోనేత్రాలతో చూడగలుగుతారు అటు వారికి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు పరిపూర్ణంగా అర్థమవుతాయి ఈ విషయాన్నే పౌలు భక్తుడు కొరంతి పత్రికలో చెప్తాడు మనం ఆ మాట చూద్దాం కొరంతి 2:4 నుండి చూద్దాం దేవుని స్వరూపే ఇన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసెను గుడ్డితనం యేసుక్రీస్తు ఎవరో కనుక్కోలేని గుడ్డితనం ఎందుకంటే మానవుడు చీకటిలో ఇరుక్కుపోయాడు చీకటిలో బంధించబడ్డాడు కులములో మతములో వర్గభేదములో రకరకాల స్థితిలో ఇరుక్కుపోయి యేసు ఎవరో గుర్తించలేని అంధత్వం ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసెను వారి మనోనేత్రములన్న మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు
నేత్రములు వేరు మనోనేత్రాలు వేరు. అంతరంగ నేత్రాలు వేరు, శరీర సంబంధించిన నేత్రాలు వేరు. నేనంటాను యేసు ప్రభువును నేను ఎరుగుదును. యేసు ప్రభు గొప్ప రక్షకుడు, పాప విమోచకుడు, లోకరక్షకుడు, సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఈ భూమికి నరావతారిగా వచ్చాడు. పాపులను రక్షించటకాయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిజమైన రక్షకుడు, ఆయనే నిజమైనటువంటి సృష్టికర్త, ఆయనే నిజమైనటువంటి తండ్రి. ఇలాగ నేను చెప్పుకుంటూ వస్తాను, ఎందుకంటే నా కళ్ళు తెరవబడ్డాయి గనుక. అంటే కొందరు అంటారు యేసు ప్రభు తప్ప మిగతా దేవుళ్ళు దేవుళ్ళు కాదా, నా కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి నేను పామును పామే అంటాను, సర్పాన్ని సర్పమే అంటాను. లోకం ఏమంటుంది, ఏమంటుంది లోకం, మా కుల దైవం, మా ఇంటి దైవం. నేను విమర్శించడం లేదు, ఎవరిని బాధపెట్టి ఎప్పటికీ మాట్లాడడానికి నేను ఇష్టపడను, వివరిస్తాను. దేవుడు నాకు తెలియజేసిన జ్ఞానం కొలది ఏదైనా ఉంటే వివరణ చెప్తాను అంతే. నేను కోతిని కోతే అంటాను, మీరేమంటారు? నేను గాడిదను గాడిదనే అంటాను, మీరేమంటారు? నేను ఏనుగును ఏనుగే అంటాను, జంతువును జంతువే అంటాను, పక్షిని పక్షే అంటాను, మనిషిని మనిషే అంటాను, నీళ్లను నీళ్ళే అంటాను, గాలిని గాలి అంటాను, వర్షాన్ని వర్షము అంటాను, నేను ఆకాశమును ఆకాశమే అంటాను, భూమిని భూమి అంటాను, వానదేవుడు అని నేను అనను. ఎందుకనగా యేసు ఈ లోకములో పుట్టినందు వలన నా కళ్ళు తెరిచాడు గనక, నా మనోనేత్రాలు తెరిచాడు గనక వానదేవుడు అని నేను అనను. దేవా, ఎక్కడ తొట్టిల్లకుండా అయ్యా చీకటిలో నడవకుండా మీరు మాకు సంపూర్ణ వెలుగునిచ్చారు. ఆ వెలుగులోనే మేము చక్కగా సాగిపోనట్లు సహాయం చేయండి. నా తండ్రి మరలా అడుగుతున్నాం, మా బంధువులలో, మిత్రులలో, స్నేహితుల్లో, దేశ ప్రజలలో, విశ్వంలోని సకల జనులలో రక్షణ లేని అనేకులు నశించిపోతున్నారు. ఎవడు నశించటానికి ఇష్టం లేదు తండ్రి, అందరికీ రక్షణ కార్యం చేయమని, మమ్మును మీ కాపుదలలో భద్రము చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 518501. మా ఫోన్ నంబర్స్ 9866 9891 53.